నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి, బ్యాంకుల ద్వారా రుణాలు అందించండి. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆనంద్ బాబు. ప్రజా పంపిణీ వ్యవస్థను కాపాడుకుందాం, ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను తిప్పికొడదాం. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగార. రాజధాని ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ పార్టీ యొక్క ప్రధాన ధ్యేయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. గురువారం రెవెన్యూ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమల శాఖ బ్యాంక్ అధికారులతో మాట్లాడి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలను అందించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా 100 ఎకరాలు ఈ మార్పు చేయమన్నారు. డబల్ అమౌంట్ అది 23% కాన్పూర్ రాజనేరి గారు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు. డిక్కీ తరఫున డాక్టర్ ఆనంద్ గారు వస్తాయి. భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006 ఖచ్చితంగా అమలు చేస్తే చిత్తశుద్ధితో అందరూ ఉంటే దీనివల్ల ఎంతో ఉపయోగం. మన రాష్ట్రం త్వరలోనే పారిశ్రామిక ప్రగతి సాధించడానికి ఇది ప్రధానమైన అడుగు అయింది. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి సాధించడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషికి ఇది కూడా ఒక తోడుగా నిలబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్ పరిశ్రమలు అనేవి పెద్ద పెద్ద టాటాలు బిల్లర్లు పెట్టేనే కాదు, ప్రతి ఒక్కరు కూడా పరిశ్రమ స్థాపించవచ్చు. నేను చెప్పాను, పార్టీ లక్ష్యం నుంచి సర్వీస్ సెక్టర్లో అయితే 5 లక్షలు 10 లక్షలు 10 లక్షల నుంచి పార్టీ లక్ష్యంలో పరిశ్రమ స్థాపించేవాళ్ళు 25 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించవచ్చు. పార్టీ కోడ్లతో పెట్టేవాళ్ళు 1000 2000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా పరిశ్రమే మనకి మనకు ఉద్యోగాలు ఇచ్చేది ఉపాధి కల్పించేది ఏదైనా పరిశ్రమే. ఈ పరిశ్రమలన్నీ అభివృద్ధి చెందితేనే రాష్ట్రం కూడా ప్రగతి పదంలో ముందుకు. ఓ పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా తలసరి ఆదాయంలో మనం తక్కువ ఉన్నాం, వెనుకబడి ఉన్నాం. దానికి కారణం ఏంటి? మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రధానంగా అగ్రికల్చర్, అదేవిధంగా పారిశ్రామిక రంగం, సేవా రంగం. వ్యవసాయ రంగంలో రాష్ట్రం తలసరి ఆదాయంలో ముందుంది, ప్రగతి పదంలో చూసుకొని వెళ్తున్నాం. మనం వ్యవసాయ ఆధార రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో వ్యవసాయం కానీ వ్యవసాయ ఆధార రంగాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ అనుబంధ రంగాలు అన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందున్నాయి. కానీ పారిశ్రామిక ప్రగతి కానీ సేవా రంగం ప్రగతి కానీ వెనకబడి ఉన్నాం. దానికి వల్లే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేరళ కానీ ఇటు చూస్తే ఆగ్రహం తెలంగాణ కూడా పారిశ్రామిక ప్రగతిలో సేవా రంగ ప్రగతిలో మనకంటే ముందున్నాయి. మనం విడిపోవడమే మన కారణం. ఈ రోజున మనని కుట్రతో కుతంత్రాలతో విడదీసి మనకి నష్టం చేశారు. ఈరోజు ఆ నష్టాన్ని పూడ్చుకోవాలి. భారతదేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ మనం కూడా చేయాలి. మనం అందరం కూడా పారిశ్రామిక ప్రగతి మీద దృష్టి కేంద్రీకరించి అందరినీ దానిలో భాగస్వాములు చేయాలనే ఒక ఆలోచనతో ఈ రోజున మరి మన జిల్లాలో మనం జరుపుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి మీరందరూ కూడా అటెండ్ అయ్యారు. సాయంత్రం వరకు ఇంట్రాక్షన్ సెషన్ ఉంటుంది. ఈ సెషన్లో అందరూ కూడా
వీళ్ళు సంబంధించినటువంటి అధికారులు కానీ లేదా ఔత్సాహిక పారిశ్రామిక సక్సెస్ వాళ్ళు దాని గురించి మీ అందరూ కూడా వివరంగా చెప్తారు. మీరందరూ కూడా తెలుసుకోండి, చదువుకున్నాక ఉద్యోగాలు ఎలా వస్తుంది, ఉపాధి ఎలా వస్తుంది, లేదు మీరే పరిశ్రమలు ఏ విధంగా స్థాపించాలనే దానికోసం ఈ రోజు నుంచి ఒక ఆలోచన చేసినట్టయితే మీ భవిష్యత్తు కూడా మంచి మార్గంలో వెళ్ళడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. అదేవిధంగా లీడ్ బ్యాంక్ మేనేజర్గా ఉన్నారు మా సోదరుడు శ్రావణ కుమార్ గారు చెప్పారు, ఒక అడుగు ముందుకేసి మాట్లాడాడు. అయితే మరి బాధ ఉన్నమాట వాస్తవం, అందరికీ బాధ ఉంది. ఇది నేను 8 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే అయ్యి, నేను కూడా నియోజకవర్గాల్లో అనేక ఇబ్బందులు చూశాను తెలుగుదేశం బ్యాంకర్స్తో. మరి ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద మరి కాకరికి ప్రైవేట్ రంగంలో వ్యాపారం చేసుకునే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా 2% వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయంలో 2% కంపల్సరీగా ఖర్చు పెట్టాలనే ఒక జీవో ఉంది. ఖర్చు పెట్టిస్తున్నాయి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. కానీ ప్రభుత్వ రంగంలో పనిచేసేటటువంటి బ్యాంకర్లు మాత్రం దయ చూపించట్లు పేదవాళ్ళ మీద ముఖ్యంగా. కేవలం 1 లక్ష రూపాయలు లోను ప్రభుత్వం, మేము నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా చెప్తా ఉన్నా, మేము సోషల్ వెల్ఫేర్ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 2100 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది ఈ సంవత్సరం లోన్లకు సంబంధించి. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ కింద 500 కోట్లు ఉంది, దానిలో 60% 70% సబ్సిడీ మేము ఇస్తూ ఉంటే 30% 40% బ్యాంకర్ లోన్ పోర్షన్ ఇవ్వడానికి ఎన్ని రకాల ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను కాపాడుకుందాం, ప్రభుత్వాల కుట్రాలను తిప్పికొడదాం అంటూ సిపిఐ నగర సమితి గురువారం నాడు నగరంలో భారీ నిరసన ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి మాల్యాద్రిలు పాల్గొని ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థలో సరఫరా చేసే నిత్యావసర సరుకులు తగ్గించడం సబబు కాదని, తక్షణమే ఈ సరఫరాను పాత పద్ధతిలోనే అందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతూ ఉంది. అందులో భాగంగానే వచ్చే నెల నుంచి రేషన్ సరుకుల మొత్తాన్ని కూడా రద్దు చేసే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతా ఉన్నది. రోజుల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో దొక్కడం జరిగింది. దాంతోపాటు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఈ చౌక ధరల బియ్యం కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని, ఆ తర్వాత మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో అసలు 1 రూపాయి కిలో బియ్యం వచ్చిన సందర్భంలో, ఒక సందర్భంలో ఉచిత బియ్యం వచ్చిన సందర్భాలు, ఇవన్నీ ఎన్నికల సందర్భంగా ఆడుకొని ప్రజలకు ఆశలు కల్పించి ఇవాళ మొత్తం చౌక ధరల దుకాణాలు కూడా ఎత్తేసేటటువంటి ఒక క్రమాన్ని ప్రారంభించినటువంటి ప్రభుత్వ దుర్మార్గానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా గుంటూరు నగరంలో ఈ రోజున ఈ ప్రభుత్వ ప్రయత్నానికి నిరసనగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. చంద్రబాబు గారికి, తెలుగుదేశం వారికి, కేంద్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజలకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా రద్దు చేసేటటువంటి మీ ప్రయత్నాన్ని పూర్తిగా తిప్పికొడటం కోసం, ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం కోసం ప్రజలందరూ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవరుచుకోవాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ అనురాధ సూచించారు. గురువారం రైల్పేటలోని గొలుసు నాంచారమ్మ బాలికోన్నత మున్సిపల్ పాఠశాలలో పట్నం బజార్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యా వ్యాప్తికి అసోసియేషన్ చేస్తున్న సేవలని కమిషనర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఘంటా శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాంటి మరి 2 అసోసియేషన్స్ నెహ్రూ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, మరి పేద విద్యార్థులకు ఎంతో
మరి మహోన్నతమైన మా జీనా మా మేడం గారు మా జీనా మేడం గారు బాలికలే కూడా అన్నిట్లో మన రిజల్ట్స్ కూడా ఏదైనా చూసినప్పుడు ఈ 10th క్లాస్ కానీ ఇంటర్ రిజల్ట్స్ అన్నీ కూడా బాలికలతే పై చేయగా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా ఎందుకని అంటే బాగా కష్టపడతారు బాలరికి బయట తిరిగే పనులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి బాలికలు చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి అన్నిట్లో కూడా వాళ్ళు మంచి ఫలితాలు అనేవి తీసుకొస్తున్నారు సో మీరందరూ కూడా గర్ల్స్ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి పైన ప్రత్యేక శ్రద్ధతోనే వాళ్ళు కూడా ఎక్కువ లేడీ టీచర్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ సో మీ అందరూ కూడా మంచి పొజిషన్లోకి రావాలా అనేటువంటి ఉద్దేశంతో మీకందరికీ కూడా రోజువారీ కానివ్వండి వాళ్ళు ఇప్పుడు మనం గవర్నమెంట్ తరఫున నడిపేటువంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ కానివ్వండి అడ్వాన్స్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ కానీ కెరీర్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ కానీ వీటన్నిటి ద్వారా కూడా బయట పాఠశాలలు కానివ్వండి వాటన్నిటికి కార్పొరేట్ వాటికి ఏమాత్రం కూడా తగ్గకుండా మున్సిపల్ పాఠశాలలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మన స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రిపేర్ చేయడానికి కూడా మనం ఫౌండేషన్ కోర్స్ అనేది పెట్టడం జరిగింది సో మీ అందరికీ ఇది ఉపయోగపడుతుందమ్మా ఇంకా ఇది మీకు ఇంత ముందు మీ ఇప్పటికి తేడా అనిపిస్తుందా ఓకే మీ అందరూ కూడా అంటే క్రితంలో మనము కేవలం మీకు ఏదైతే పాఠ్య పుస్తకాలు ఉన్నాయో రెగ్యులర్గా ఉండేవి అవే చదువుకునేవాళ్ళు అట్లా కాకుండా ఇప్పుడు మీకు అడిషనల్గా కొంత కాంపిటేటివ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా సరే ఇప్పుడు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో దానికి తగినట్టుగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రిపేర్ చేయడానికి ఫౌండేషన్ కోర్సు కానివ్వండి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది సో మీ అందరూ కూడా దాంట్లో మనకి ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ఏంటంటే మాకు ఇది రాదేమో మాకు అవసరం లేదేమో అని కూడా కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు ఆ టీచర్స్ కూడా ఎవరైనా సరే డిస్కరేజ్ చేస్తున్నట్లయితే పేరెంట్స్ నుంచి కానివ్వండి ఏమైనా రెసిస్టెన్స్ వస్తున్నట్లయితే కొంత మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఈ ఫౌండేషన్ కోర్సులో ఉండి ఎందుకంటే దానికి మీకు అదనంగా ఖర్చు అయ్యేది ఏం లేదు ఖర్చు అవుతుంది ఏంటి మనం ఉదయం ఒక గంట ముందు రావాలి సాయంత్రం ఒక గంట లేట్గా ఉండాలి అంతేనా సో కాబట్టి మీ అందరూ కూడా ఈ కెరీర్ ఫౌండేషన్ కోర్సులో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీ తల్లిదండ్రులు కానివ్వండి ఇక్కడ ఉన్న టీచర్స్ కానివ్వండి మీరంతా కూడా బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి రావాలనుకుంటారు మీరు అనుకుంటున్నారా లేదా ఆ విధంగా ఏం కావాలనుకుంటున్నారు మీరు ఎవరు ఐఏఎస్ కావాలని ఎంతమంది అనుకుంటున్నారమ్మా ఇక్కడ ఓ చాలా మంది వెనక వినిపించట్లేదా మీకు ఐఏఎస్ కావాలని ఎంతమంది అనుకుంటున్నారు ఓకే గుడ్ చాలా మంది ఉన్నారు ఐపీఎస్ ఇద్దరు ఇంకా మున్సిపల్ టీచర్స్ కావాలనుకుంటున్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే పిల్లలకి ఓకే పిల్లలకి సంబంధించినంత వరకు వాళ్ళ టీచరే వాళ్ళకి సుప్రీం మేము కూడా మా బాల్యంలో చదువుకునేటప్పుడు టీచర్ కావాలని అనుకునేవాళ్ళం ఎందుకంటే మనకు మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా తెలియదు పెద్దగా ఆ వయసులో ఉన్నటువంటి ఎక్స్పోజర్కి టీచరే మనకి అక్కడ అందరికంటే కూడా సుప్రీం అని టీచర్ని చాలా వరకు ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది సో అందువల్ల నేను ఎక్కడున్నా సరే ముందుగా ఉపాధ్యాయుని రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళు ఎక్కువ టైం కూడా టీచర్స్తోనే ఉంటారు స్కూల్లో కాబట్టి మనము విద్యార్థిని సరైన విధంగా మౌల్డ్ చేసినట్లయితే క్యూటీవీ న్యూస్ ఎప్పటికప్పుడు